భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూ వివాదంలో గిరిజన మహిళపై దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే జూలూరుపాడు పంచాయతీ పరిధిలోని బదావత్ హతీరం గత సంవత్సరం సర్వే నంబర్ 431/1, 432/433/2, 434 మొత్తం 4 ఎకరాల 38 కుంటాల భూమిని గత సంవత్సరం మద్దిశెట్టు పిచ్చమ్మ దగ్గర సుమారు 32 లక్షలు కొనుగోలు చేసిన విషయంలో పిచ్చమ్మ బంధువులు మద్దిశెట్టు ప్రకాష్, మద్దిశెట్టు కృష్ణారావు, మద్దిశెట్టు గంగాధర్రావు, గుమ్మడి వెంకటేశ్వర్లు బెదిరింపులు గురిచేసి చంపడానికి పాల్పడ్డారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన మహిళను కొట్టి వాగులోకి లాక్కెళ్లగా చుట్టుప్రక్కల జనాలు చూసి కేకలు వేయడంతో వదిలి వెళ్లారని, ఈ విషయంపై జూలూరుపాడు పోలీసులకు తెలపగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి దాడి చేసిన A1 ప్రకాష్, A2 గంగాధర్రావు, A3 కృష్ణారావు, A4 గుమ్మడి వెంకటేశ్వర్లపై పలు సెక్షన్లతో పాటు అట్రసిటీ కేసు నమోదు చేసినట్టు జూలూరుపాడు ఎస్ఐ గణేష్ తెలిపారు. వాళ్ళకు మద్దిచెట్టి ప్రకాశ్, మద్దిచెట్టి గంగాధరరావు, మద్దిచెట్టి కృష్ణారావు, గుమ్మడి వెంకటేశ్వర్లు కొట్టి నాకు వాగులోకి ఇలా కొనిపోతుంటే కొంతమంది పిల్లగాళ్ళు రోడ్డుకి పోయేవాళ్ళు ఇదేంటి అని ఊరికొచ్చి నన్ను ఇడిపించారు. ఇడిపించేటాలు ఫరారు అయ్యారు. వాళ్ళు ఫరారు అయ్యాక నాకు హాస్పిటల్కి తీసుకొని నాకు అప్పుడు ఏం జలవదు. తర్వాత వాళ్ళు తిరిగి కింద పడిపోయింది. నేను నాకు వాంతులు అయితేనే కళ్ళు తిరిగి కింద పడిపోయేటాన్ని. నాలుగు ఎకరాలు 32 కోట్లు 32 లక్షలు కొన్నాను. ఆ భూమి వివాదంలో అది కోర్టులో నడుస్తూ ఉంది. ఆ క్రమంలో ఆయన ప్రకాశు, కృష్ణారావు, గుమ్మడి వెంకటేశ్వర్లు, గంగాధరరావుతో ప్రాణహాని ఉందని గత 5 రోజుల క్రితం ఎస్పీ గారికి నేను లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ నిమిత్తం ఆ కార్యక్రమంలో నిన్న మా మేడం గారు చేనికి పోయి వస్తుంటే ఈ 4 వ్యక్తులు దాడి చేసి ఆమెను చంపే ప్రయత్నం చేశారు. ఆ విషయమై నేను పోలీసు వారికి కంప్లైంట్ ఇస్తే ఆ విషయమై ఎఫ్ఐఆర్ చేసినారు. కానీ వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది కనుక నాకు పోలీసు వారు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు లకాజ్ నాగేశ్వరరావు. నేను లంబాడ హక్కుల పోరాట సమితి జులుపాడు మండలంలో పాపకోల గ్రామం సంబంధించిన ఒక గిరిజన మహిళపై దాడి చేసిన ఆ మద్దిశెట్టి కొచ్చమ్మ బంధువులు 4 వాళ్ళు ఎవరూ లేని సమయంలో వచ్చి ఒక గిరిజన మహిళని ఒంటరిగా చూసి వాళ్ళు దాడి చేయడం కరెక్ట్ కాదది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన పిటిషన్లో పోలీస్ స్టేషన్కి వచ్చి ఎఫ్ఐఆర్ చేపించాము. చేపించిన తర్వాత కూడా ఈ విచారణలో ఆ 4 ఎస్సీ ఎస్టీ కేసులు అటాచ్ కేసు పెట్టి నాన్ బెయిల్ కేసు చేయాలని, మరియు వాళ్ళకి గతంలో ఒక 5-6 కేసులు కూడా ఉన్నాయి, ఆ కేసులు పట్టి వాళ్ళ 4 పైన రౌడీ సీటర్ ఓపెన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం అండి. నా పేరు నవీన్ రాథోడ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దేవాలయ సేన ఉపాధ్యక్షుడిని. ఇక్కడ నిన్న జులూరుపాడు మండలానికి చెందిన బదావత్ సుభద్ర అంగన్వాడీ టీచరు నిన్న హాలిడే అయింది కాబట్టి తన పొలాన్ని సందర్శించి ఇంటికి వస్తుంది. ఆ సమయంలో కక్షపూర్వకంగా 4 వ్యక్తులు తనని కొట్టేసి నెక్స్ట్ సుభద్ర అనే గిరిజన మహిళపై 4 వ్యక్తులు దారుణంగా కొట్టి చంపడానికి ప్రయత్నించారు. కావున మేము గిరిజన తరపున ఖాళీ ఎత్తున ఆందోళనకి దిగుతాము. పోలీసులు ఆ 4 వ్యక్తుల్ని కేసు నమోదు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్ళని కఠినంగా కోరుతున్నాం. నా పేరు బాదావత్ హాతీరామ్. మా జూరూరుపాడు ఇది పాపకోల్ సర్వేలో ఉన్న మద్దిచెట్టు పిచ్చమ్మ గారి భూమి. ఆ భూమి కాస్త 431/2, 433/4, 434/2 సర్వే నెంబర్ 4 సర్వే నెంబర్లో 4 ఎకరాల 38 కుంటల భూమిని నాకు పోయిన సంవత్సరం